జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరాది సాదిక్ ని షూట్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? రాజేంద్ర అవునతయ్య, రాజేంద్ర తార కలిసి అంజలిని టార్గెట్ చేశారు. యాక్చువల్గా నా మీద పక్కతో అంజలిని టార్గెట్ చేశారు. అది చివరికి ఇలా అయ్యింది. వాణ్ణి వదలకూడదు అత్తయ్య. సాదిక్కి స్పృహ వచ్చేలోగా వాడు ఎంత చూస్తాను. బాబా రాహుల్, జరిగింది చాలదా? ఇప్పుడేంటి, అంజలి ప్రాణాల మీద కూడా తెస్తావా? వాడు ఇప్పుడు పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్నాడు, వాడి జోలికి వెళ్ళొద్దని నెత్తి నోరు మొత్తుకున్నాను. విన్నావా? పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చా, చాలు, కనీసం ఇక్కడితోనైనా వదిలేయండి. ఇంతకు ముందు ప్రియా, ఇప్పుడు సాదిక్, రేపు అందుకని ఏం పట్టణ టూర్కోవాలా అని ఎవరన్నారా? నువ్వాణ్ణి అరెస్ట్ చేయాలంటే కష్టం, వేటాడాలి. వేటాడాలంటే సహనం కావాలి. ఆవేశంతో వెంట పడితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఆ రాజేంద్ర అంత చూసే అవకాశం తప్పకుండా నీకొస్తుంది. అప్పుడు చెప్పు రాహుల్ సమాధానం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాదు. సాదిక్ అంకుల్ కి నా మూలంగా బుల్లెట్ తగిలింది. పాపం, తనకేం జరగకుండా చూసుకో స్వామి. కావాలంటే నా కిడ్డీ బ్యాంక్ డబ్బులన్నీ నీ హుండీలో వేస్తాను. అంజలి, సాదిక్ అంకుల్కి ఏం కాదు, నువ్వు కంగారు పడకు. ఇంత తక్కువ టైంలో అంజలి సాదిక్ కి ఇంత దగ్గర అయిపోయి ఉండదేంది? ప్రియ చెప్తుంది నిజమే. అంజలి సాదిక్ వచ్చాక నాతో ఉండడం ఆడడం తగ్గించింది. అంటే తనకు దగ్గరవుతుందంటే నాకు దూరం అవుతుందా? పద ఇప్పుడే వస్తాను. చిన్నపిల్లల మీద ఆడవాళ్ళ మీద కాదురా. దమ్ముంటే మనిషివైతే నాతో పెట్టుకో. తాడు పేడు తేల్చుకుందాం. తీరే కన్ను
తీరా. నవ్వెలా వస్తుందిరా, నిన్నిప్పుడు కాల్చి పడేస్తే అడిగేవాడు ఎవడ్రా? రాహుల్, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఎవరి మీద రివాల్వర్ ఏం చేస్తున్నావో తెలుస్తుందా? హీఈస్ అవర్ మినిస్టర్. సో వాట్ సార్? మినిస్టర్ అయితే మోటార్స్ చేయొచ్చా? గుండాగిరికి అదే ఉన్న ఐడెంటిటీ కార్డా? రాహుల్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఐ నో సార్, ఐ నో. వీడు వీడి తొట్టి గ్యాంగ్ కలిసి నా అంజల్ని షూట్ చేసి చంపారు సార్. టైంకి సానే ఫ్రెండ్ అడ్డుపడ్డాడు, ఆ బుల్లెట్ అతనికి తగిలింది. ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు సార్. దానికి కారణం వీడు. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తుంది తప్ప? ఇలాంటి వాణ్ణి క్షమించాలా, కాల్చి పడేయాలా అని నువ్వనగానే సరిపోతుందా? సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? హత్య చేసేవాడు సాక్ష్యాలు పెట్టుకుని చేస్తాడా సార్? అది మనం సంపాదించాలి. అయితే వెళ్ళు, ముందు సాక్ష్యాలు సంపాదించు. సార్, మొన్న అంజలి ఎక్స్కర్షన్ లో ఈ తారా భిక్షు ఇద్దరు కలిసి అంజలిని చంపాలని చూశారు, కిడ్నాప్ చేశారు సార్. నేను అలర్ట్ అవడం వల్ల ఆ పసిపాప ప్రాణాలు కాపాడగలిగాను. రాహుల్, యు ఆర్ ఆన్ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు కూడా కామన్ మ్యాన్ లాగా ఆరోపణలతో వచ్చి పనిష్ చేస్తానన క్షమించరాని నేరం. సాక్ష్యం, విట్నెస్ ఎక్కడా? అర్థమైంది సార్. మనం ఉన్నది జనాన్ని కాపాడటానికి కాదు, జనాన్నించి ఇలాంటి వాళ్ళని కాపాడటానికి. రే, ఇప్పుడు తప్పించుకున్నట్టు కాదు. హాస్పిటల్లో ఉన్న సాదిక్ ఏదైనా జరగాలి, అప్పుడు నిన్ను నడి బజార్లో పిచ్చి కుక్కను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి అందరి ముందు ఎన్కౌంటర్ చేస్తాను. రాహుల్, ముందు ఇక్కడి నుంచి పద. అది కాదు సార్. రాజేంద్ర, కమిషనర్ ఎలా వచ్చారు? నువ్వు పిలిచావా? సార్, అది కాదు సార్. రాహుల్, ఆర్ యూ మ్యాడ్? ఐఎమ్ మ్యాడ్. కళ్ళ ముందు ఇంత దారుణం జరిగిన ఒక ఏసీపీ నాయి ఉండి నేనేం చేయలేకపోతున్నందుకు నాకు పిచ్చెక్కుతోంది సార్, పిచ్చెక్కుతోంది. రాహుల్, ఏంటి ఆవేశం? ఆవేశం రాదా సార్? మరి పాపం సార్, ఏడేళ్లు లేవు, అసలు ఏం తప్పు చేసింది సార్ ఆ పాప? నా మీద కోపాన్ని పసిపిల్ల మీద చూపిస్తాడా? చిన్నపిల్లని షూట్ చేస్తాడా? రాజేంద్రుడి సాక్ష్యాధారాలతో పట్టిస్తానా నువ్వే? ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తే ఆ రాజేంద్ర సంగతి ఎలా ఉన్నా నువ్వు జైలుకెళ్తావు. వాడు చచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు దూరం అయితే నీ వాళ్ల పరిస్థితి ఏంటి? నువ్వు లోపలున్నప్పుడు వాడు అంజలి మీదో కావ్య మీదో సానియా మీదో అటాక్ చేస్తే వాళ్ళను కాపాడేది ఎవరు? అది ఆలోచించవా? అంటే ఏంటి సార్? అయితే నన్ను చేతులు ముడుచుకుని కూర్చోమంటారా? ఎదుటివాడి చేతికి సంఖ్యలు ఎలా వేయాలో ఆలోచించు. అంతకన్నా ముందు ఆ సాదిక్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో ఆ విషయం ఆలోచించు. వీటి సంగతి నాకొదురే. రాహుల్, నిన్నే వెళ్ళు. మీ మాటకి విలువిచ్చి వెళ్తున్నాను సార్. మీరన్నట్టు ఆధారాల కోసం ట్రై చేస్తాను. ఒక్క ఆధారం దొరికిన నెక్స్ట్ సెకండ్ వీళ్ళ ముగ్గురిని షూట్అవుట్ చేయడం ఖాయం సార్. పక్క. సారీ సార్, రాహుల్ ఆవేశంలో ఉన్నాడు. డిపార్ట్మెంట్ తరపున నేను సారీ చెప్తున్నాను.